అన్నీ నమస్కారం అయ్యా. నమస్కారం. ప్రేక్షకుల నమస్కారం. నా పేరు పీజీ రాజ్ అండి. ఎస్ఆర్ ఛానల్ నుంచి ముఖాముఖి ఇంటర్వ్యూ దేవర స్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నమస్కారం సార్. మీరు ఎన్ని నాటకాలు వేశారు? ఎప్పుడు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? సుమారు 1983లో నేను నాటకాలు స్టార్ట్ చేశాను. అంటే 82 టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత అప్పటి నుంచి కళారంగం మీద ఇంట్రెస్ట్ కలిగి కొడవలు అందరూ ప్రోత్సహించి సాంఘిక నాటకం తీయడం జరిగింది 1982లో. అంటే 83లో స్టార్ట్ చేశాను అన్నమాట. అది కోవిడ్ ప్రతిష్ట కోసం ఆ నాటకం స్టార్ట్ చేసి కళారంగంలో పరిచయం. అప్పుడే మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? 16 సంవత్సరాలకే కళాంతల్లి మంచి ఇంట్రెస్ట్ చూపించాను. ఇంట్రెస్ట్ చూపించాను. మీకు ఎంతమంది కుర్రోళ్ళు ప్రోత్సహించేవారు మీ ఊరు ఊరి జనం? అంటే నిజంగా చిరంజీవి గారికి ఎంత మద్దతు ఉండదో సాంఘిక నాటకాల్లో అంత అభిమానులు ఉండేవారు మీకు ఆ టైంలో. ఆ టైంలో అంటే ఇంకంతా ఊరంతా నాటకం పూర్తి అయిపోయింది సుమా మీరు అందరూ వెళ్ళండి ఇంటికి వెళ్ళిపోండి అన్నంత వరకు చూస్తారు. గొప్ప విషయం. ఎందుకంటే ఆదరణ ఉండేది. ఆదరణ ఉండేది. సరే, ఎన్ని నాటకాలు వేశారు మీ విలేజ్లో? నేను 74 నాటకాలు ఆడాను. 74 నాటకాలు ఈ గుళ్ళిపల్లి వేసారా లేదా ఇతరఇతర ఊర్లు? గుళ్ళిపల్లిలో ఒక 65 నాటకాలు వరకు వేసినా. 65 చాలా గొప్ప విషయం. శ్రీనగరు గాజువాకలో ఫ్రెండ్లీగా మా ఫ్రెండ్ ఒకటి ఉంటే అందరూ వెళ్ళి అక్కడ ఆడాను. శ్రీనగర్ గాజు. శ్రీనగర్ తర్వాత అలమండ్లో కూడా రాండూర్ అనే నాటకం ఒక ఫ్రెండ్ పెళ్ళికి ఆడా. తర్వాత మారేపల్లి, అక్కడ మా ఫ్రెండ్ ఒకరు ఉంటే ఆడికి తీసుకెళ్ళి ఆడించాడు. ఈ రకంగా పైగంట ఆడాను. ఈ నాటకాలకి ఆర్ట్ లేడీ ఆర్టిస్ట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు మీరు? అనకాపల్లి. కేరా అనకాపల్లి. అనకాపల్లి విజయనగరం. విజయనగరం కేరాపి అనకాపల్లి. సరే, అనకాపల్లి నుంచి వచ్చిన ఆర్టిస్టులు బాగా చేసేవారా? విజయనగరం నుంచి వచ్చిన ఆర్టిస్టులు బాగా చేసేవారా? అనకాపల్లి నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు డాన్సర్లు బాగా ఉండేవారు. అంటే అప్పుడు మంచి పేరు సత్యాన్ని అనకాపల్లి. తర్వాత రోజా, గౌరీ ఇలాంటి వాళ్ళందరూ మంచి డాన్సర్లు. ఇక్కడ ప్రేమ కుమారి ఈ క్లాస్ నాటకాలన్నీ విజయనగరం నుంచి చేస్తారు. ఎందుకంటే కలాం తల్లికి పెట్టింది పేరు విజయనగరం. చాలామంది ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు కానీ చాలామంది దగ్గర నేను ఆలోచిస్తాను. ఎందుకంటే విజయనగరంకి కలాం తల్లి పెట్టిన పేరు. ఎందుకంటే అక్కడ ఏదో మూలం అంటారు అందరూ. అది ఎంతవరకు కోసం నాకు తెలియదు. అందరూ అండం ఆలోచించాను. ప్రతి విలేజ్ వెళ్ళి నాటకాలు వేసేవారు కదా, అక్కడ జన ఆదరణ ఎలా ఉండేది? ఆ ఊర్లో కుర్రోళ్ళు ప్రోత్సాహం ఎలా ఉండేది? జనాదరణ అంటే ఆ రోజుల్లో టీవీలు లేవు. టైంలో ఇప్పుడు అంతా నెట్ వాడకం. తర్వాత ఏ పిలిస్తే పలకడానికి వచ్చింది పాటలు. ఈ మూవీస్ అంతా సమాజం అంతా తీరు మారిపోయింది కదా. అంతా సిస్టమ్స్ ఎప్పుడైతే వచ్చాయో సాంఘిక నాటకాలు నేర్చుకు ఆదరణ తగ్గింది. తగ్గిపోయింది. ఆ రోజు టీవీలు లేక అమ్మ ఊర్లో ప్రోగ్రాం వేస్తున్నారు. మన పెద్దలు సీనియర్స్ అందరూ అమ్మ మా డైరెక్టర్ గారు దేవస్వామి గారు ఇలాగా మన ఈ కళాకారులు అందరూ వేస్తానంటే ఊరంతా మొత్తం డోర్లు వేసుకొని నాటకం చూడడానికి వచ్చేవారు. అప్పట్లో తెల్లవారు 6 గంటల వరకు అక్కడే కూర్చొని ఉండేవారు. ప్రోత్సాహం బాగుండేది. మీతో అంటే మిమ్మల్ని ఆ ఊరు కుర్రోళ్ళు వచ్చి తీసుకెళ్లేవారా, లేకపోతే ఎవరైనా వచ్చి ఒక మనిషి మీకు ఇలాగ నా డైరెక్షన్ చేయండి అని చెప్పేవారా? అంటే ఊర్లో తారు రోడ్లు లేనప్పుడు కూడా ఇప్పుడు ఉదాహరణ సేరి ఉంది, పోలరంగం నాటకం డైరెక్షన్ చేయడానికి వెళ్ళాను. మీరు డైరెక్టర్? డైరెక్టర్ నేను. అక్కడ కుర్రోళ్ళు పెట్టి ఆడించాను నాటకం. ఎంత పెద్ద గొయ్య లోయలోంచి ప్యాంట్ పైకి వేసుకొని వెళ్తుండండి. అయితే నన్ను తీసుకురావడానికి 10 మంది సైకిల్ పట్టుకుని వచ్చారు అక్కడి నుంచి. మళ్ళీ డైరెక్షన్ రిహార్సల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవడం కూడా అంత ఆధారం పొందలేదండి. ఎవడో ఒకటే దేపెట్టేవారు. 10 మంది కూడా మళ్ళీ ఇంటికి పంపించారు. తీసుకెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండేది. అంతా రకంగా చేసుకొచ్చినాం ఈ రోజు వరకు. అంటే ఈ రోజు వరకు మన లాస్ట్ ఇయర్ వరకు ఆడికొస్తాం నాటకాలు. మన కూడా కన్నీటి కాపురం, ఆరణ కన్నీరు స్టోరీ నాటకాలన్నీ మేము చేస్తాం.
మీరు నాటకానికి సంబంధించి ఆర్టిస్టా డైరెక్టరా అసలు ఏంటి? ఆర్టిస్ట్ కం డైరెక్టర్ మీరే యాక్ట్ చేస్తారు. యాక్ట్ చేస్తే హీరోగా యాక్ట్ చేస్తారా, విలన్గా యాక్ట్ చేస్తారా, కెమెరాగా చేస్తారా? నేను ఇంచుమించుగా అన్ని పాత్రలు చేస్తాను. డైరెక్టర్ అన్న తర్వాత అన్ని పాత్రలు చేస్తాం కదా, మీరు అన్ని చేస్తారు. ప్రోత్సహిస్తూ నేనైతే యాక్టింగ్ 25 సంవత్సరాలు 25 సార్లు హీరో యాక్ట్ చేశాను. 25 సార్లు వేసారు అబ్బా. విలన్ పెద్ద క్యారెక్టర్ నాకు చేయడం రాదు, కానీ ఒక 2 నాటకాలు విలన్ చేశాం. ఐట కాలేదు, ప్రోత్సాహం వరకు విలన్ క్యారెక్టర్ కూడా చేశాం. తర్వాత కెమెడియన్ కూడా ఈ కొజ్జా పాత్రలు, సుబ్బిశెట్టి పాత్రలు లాంటి ఏమైనా చేశాం. కొజ్జా పాత్రలు చేసే ఉంటారు కదా, అందులో మీకు ఎలాంటి అనుభూతి, ఏ ఫీలింగ్ వచ్చింది? ఫీలింగ్ అంటే ఈ మడలా చేసే ఫీలింగ్ అండి. మా ఇద్దరు సత్యం పాటలు అంటే కష్టం అనిపించిందా? ఇష్టం? చాలా కష్టం. చాలా కష్టం కదా, ఎందుకంటే సేమ్ లేడీ లాగా చేయాలి, చాలా కష్టం. అది మీరు చేశారంటే అది గొప్ప విషయం. ఇంకా ఏదైనా సాంగ్స్ అలాంటి ఏమైనా పాడేవారా మీరు నాటకాలు వేసిన టైంలో? ఈ పాత్ర పరిచయం అనేది సాంఘిక నాటకం ముందు పాత్ర పరిచయం ఉంటుంది, ప్రార్థన అయిన తర్వాత ఆ పాత్ర పరిచయం పాట నేనే పాడేవాడిని. సాంగ్స్ క్యాసెట్లు వేసుకుంటుండోరమి, సాంగ్స్ మీద కూడా కొన్ని నాటకాలు యాక్ట్ చేయడం. అప్పుడు ఈ సీరియల్ లేక ఆర్కిస్ట్రా కదా, అనకా పిల్లల్ని పట్టుకొచ్చారు, అది కూడా అదని కూడా సాంగ్స్ కూడా అవి యాక్ట్ చేసినాం. మేము ఫస్ట్లో నాటకం ఆడేసరికి కరెంట్ లేదు, గ్యాస్ లైట్లు ఉండి. ఎప్పుడు గ్లాస్ లైట్లు నాటకం, గ్యాస్ లైట్ కొట్టి మరి పందుకు పెట్టి బ్యాటరీ మైక్ సెట్ పెట్టి బ్యాటరీ మైక్ సెట్ మీద ఆడడం ఫస్ట్ నాటకం. చాలా గొప్ప విషయం. అది ఎలాగనుకున్నారు, ఇంటింటికి వెళ్ళి రోలు తెచ్చి ఆ రోళ్ళు అన్ని కర్రలు కట్టి స్టేజ్ కట్టుకొని 4 రోజులు శ్రమ వేసుకొని శ్రమ చేసుకొని ఆడుతుండవు నాటకాలు. చాలా కష్టం. అప్పులో మీరు మంచి యంగ్లో ఉన్నప్పుడు మెగాస్టార్ గారు హీరో అయిపోయారా? అవ్వలేదా? మెగాస్టార్ గారు హీరో అయిపోయారు. ఆయన మంచి ఊపిస్తున్నారు అక్కడ, ఆయన బాగా ఊపిస్తున్నారు. మీరు ఆయన అపమానం మేరకు మేము ఆ సాంగ్స్ రేపు రిలీజ్ అవుతుంటే ఆ సాంగ్ పెట్టారు. అంటే అదే కదా, అదే కదా ఫీల్, మంచి ఫీల్. మెగాస్టార్ ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్, ఇప్పుడు నాగార్జున గారి ఫ్యాన్స్. ఖైదీ సినిమా రిలీజ్ అయింది, ఖైదీ గోరింకా పూసింది ఆ సాంగ్ పెట్టాడు. రగులుతుంది మొగల పద ఆ సాంగ్ డ్రెస్ తెచ్చుకొని మరీ యాక్ట్ చేసినాం. చాలా బాగుంటుంది, కష్టం కూడా. కష్టం కూడా. తర్వాత యముడికి మూడు సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది, అందం మిందూరు అదురం తాంబూరం పాట బ్రేక్ డాన్స్ చేసాం. అంటే ఏరియాలో ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఏటో చూపించాలి. మీరే చేశారు అందరు కుర్రలు అలాగలాగా. ఈ రోజు అంతా అప్పుడు డాన్సర్లే. ఆ రోజు మహానుభావుడు నందమూరి తారక రామాన్ని ఎలా చూసారో ఈ ఏరియాలో కళారంగంగా నన్ను కూడా ఆ రకంగా చూస్తాను. చిరంజీవి లాగా, చిరంజీవి పాడేది చిరంజీవి లాగా, కృష్ణగా పాడేది కృష్ణలాగా, నాగేశ్వరరావు పాడేది ఆ స్టైల్. అది సీనియర్ ఎన్టీఆర్ పాటలు కూడా యాక్ట్ చేస్తుంటారు. అయినంటే అయినా బెల్గాంట అనకాపల్లి వెళ్ళి బెల్గొట్టం ప్యాంట్ 35 ఇంచ్ బెల్గొట్టం ప్యాంట్ కొనుక్కొని వేటగాడి సినిమాకి ఆకు చాటు పిండి తెలుసా పాట యాక్ట్ చేయడం. అంత అంత కష్టాలు పడేవారు ఒక పాట కోసం. ఫీలింగ్ ఉండదు అది అనమాట. దేవుడు లేని దేవాలయం నాటకం కోసం కొండవీడి సినిమా రిలీజ్ అయింది. అందులో పిల్ల ఉంది పిల్ల మీద పాటకి సేమ్ డ్రెస్ అనకాపల్లిలో తెచ్చాను. తెచ్చి అంటే 50 రూపాయలు జత. అనకాపల్లి 3 రూపాయలు లారీ అట్టించి 3 రూపాయలు లారీ చార్జి, 50 రూపాయలు జత బట్టలు తెచ్చుకొని 10 రూపాయలు స్టిచ్చింగ్ పెట్టించి బెల్గొట్టం ఫ్యాడ్ 35 బెల్లు నెట్ కుట్టించుకొని ఆ పాట యాక్ట్ చేశారు. కష్టాలు, అరే కష్టాన్ని కూడా ఇష్టంగా చేసి. అంటే అక్కడ జరిగింది ఏంటి సార్ అంటే ఈ సాంఘిక నాటకం కోసం 3 గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఏంటి సార్ కళావంతులు అంత ఇష్టం? అంత ఇష్టం. ఎందుకంటే హెల్త్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ గవర్నమెంట్, ఫస్ట్ ఆర్మీ, ఆర్మీ సెరెండు, పోర్ట్, పోర్ట్, ఈ 3 ఇప్పుడు అంతా లక్షణంగా చెప్తారు. చాలా మంచి అండి బాబు. ఈ నాటకం పిచ్చి అంటే కళావంతులు అనేది మహాసముద్రంలో ఎన్ని రకాలైనటువంటి చేపలు ఉన్నాయో అన్ని రకాలైన మనస్తత్వం గల స్వభావం ఈ కళారంగం. అంత గొప్పది. నాకు ఒక చిన్న మాట అనిపిస్తుంది. చెప్పండి సార్. మీరు 3 ఉద్యోగాలు ఒగ్గేసామని అంటున్నారు, కానీ 3 ఉద్యోగాలు పోతే పోనాయి కానీ
అప్పటి నుంచి ఇప్పటికీ మీరు అలా ఎవరికి హీరో లాగా అంటే యంగ్ మ్యాన్ లా ఉన్నారు. ఇదంతా మా గురుగారు మా గండి బాబుజీ గారు దయ్యా. ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయనకి నాకు ఒకటే డ్రెస్ మెయింటెనెన్స్ గానీ స్టైల్ మెయింటెనెన్స్ గానీ ఆయన మించిన వాళ్ళు నాకు కనిపించలేదు. ఇద్దరు సూపర్ అందులో ఆయన ఆదర్శం నేను తీసుకుంటాను ఇప్పుడు. అంటే మీ ఇద్దరు ఈక్వల్ వయసా లేదా తేడా? ఆయన మా గురువు గారు ఒక 3 సంవత్సరాల తేడా. అంటే యంగ్ మీరు యంగ్ ఆయన యంగ్ కాకపోతే ముందు జనరేషన్ కొద్దిగా మీరు అప్పుడు అయినా నాటకాలు 2 చేశారు. అయిన బాబ్జీ గారు కళాకారులు కళాకారులు అంటే బాగా తేరు మనసులో నాటకంలో ఆయన హీరో వేశారు. బాబ్జీ గారే బాబ్జీ గారే ఆ వేషం వేసి కృష్ణుడిలో కృష్ణుడి పాట ఒకటి ఉండేది అందులో పట్టాభిషేకం ఆ సార్ కృష్ణరాజ్ వేసేసినారు ఆయన. బాబ్జీ గారు బాబ్జీ గారు కళాకారులే ఆయన కళాకారులే. మహానుభావులు కూడా చిన్నప్పటి నుంచి యూత్ ప్రోత్సహించి మేలు కొలుపులను ఏకవల డప్పులు అవి కొట్టుకొని దాన్ని దండి ప్రజలకు ఏదో తిండి పెడుతుండే ఆయన వెనకాల మేము కూడా అలాగే సహకారం. ఆయనది మీది ఇక్కడ ఒక విలేజ్ నుంచి ఒక నాటక ప్రోత్సాహంతో ప్రజల యొక్క మన్నన పొందుతూ అలా హెల్పింగ్ చేస్తూ మంచి యూత్ లేవు. మీరు నిజంగా పక్క ఆయన పక్క ఊరు మీది ఈ ఊరు కాబట్టి దగ్గర దగ్గర వల్ల మీకు చాలా హ్యాపీ. ఎందుకంటే మంచి ప్రోత్సాహం ఇచ్చే ఆయన ఈ రోజుకి ఆ రోజుకి ఆయన ఎవరినైనా ఏమండి అంటారు తప్ప కానీ నన్ను ఒరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా తమ్ముడు ఒరే కోపం వస్తే ఇంకా గడ్డి తిడతా అనమాట. తర్వాత ప్రతి విలేజ్ వెళ్ళేవారు కదా అంటే మీ పక్క ఊరు అయితే ప్రాబ్లం లేదు ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళారనుకోండి మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే ఎందుకు ఆ టైంలో 12 గంటలు 10 గంటల టైం కూడా వెళ్ళినప్పుడు ఏంటి జీవితం ఎందుకు ఇలా బాధలు అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడు లేదు. ఎప్పుడైనా ఉంటే కళారంగం మీద మనసు చచ్చిపోద్ది కదా. మరి ఈ రోజు వరకు 1983 నుంచి ఈ రోజు వరకు ఇంకా నాటకాలు ఆడతాను అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉంది. అంటే వెళ్ళడమే కానీ ఇంకా అక్కడ జనాలు వచ్చినా రాకపోయినా ఆర్టిస్టులు కొంతమంది తగ్గినా ముందు ప్రాక్టీస్ వచ్చిన అందులో మేమంటూ నాటకాలు ఆడితే జనాలు కంపల్సరీ ఉంటారు. అమ్మ వీళ్ళు సాంఘిక నాటకంలో స్టోరీ నాటకం ఆడతారు. ప్రజలు మెప్పించగల శక్తి ఉంది, జనాలు ఏడిపించగల శక్తి ఉంది. అంత కండిటివ్గా చేయగల నమ్మకం ప్రజలు బాగుంది. ఈ కొత్త కొత్త డ్యాన్స్లు అవి వచ్చాయి కదా చిరుతలని, తర్వాత ఈ అల్లిపురం ఏరియా నుంచి బొమ్మల డ్యాన్స్ ఇలాంటివన్నీ మీరే తీసుకొచ్చేవారా? స్టార్టింగ్ ఏదైతే కొత్తదనం కనిపిస్తుందో దాన్ని తెచ్చేవారు. ఎందుకంటే నేను చాలా మంది వాళ్ళకి ఇచ్చాను ఏదైనా కొత్త ట్రెండర్ ఉందంటే గుల్లి పిల్లల తర్వాత ఆ తర్వాత ఏదైనా అంటే నేను చాలా చాలా వాళ్ళకి ఇచ్చాను. అంటే అది మీలో ఉన్న మంచి ఉత్సాహం. నాకు తెలిసినంత వరకు మల్లేడిపాలెం, మొగలిపురం, మాదిరెడ్డిపాలెం, రావంపాలెం ఎంత కాంగ్రీ నాటకాలు ఆడేది కానీ కళలకి చచ్చిపోకుండా కాపాడు మాత్రం గుల్లిపల్లి. గుల్లిపల్లి పెట్టిందే పేరు రాజకీయానికి కానీ. ఇప్పుడు ఏంటంటే సార్ కనీసం సంవత్సరానికి 6-7 నాటకాలు ఆడే టైం కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే తీర్థానికో లేకపోతే ఏదో 2 ఒక నాటకం ఆడుతున్నాం చేస్తాం. కలాం తల్లి అలాగే బ్రతికిస్తున్నాం. మీరు నాటకాలు వేసిన టైంలో ఇప్పుడు డ్యాన్స్ చేయాలంటే ఒక హీరోని చూసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు లేదంటే ఆ పాటకి మీరే ఓన్ కంపోజింగ్? నేను కంపోజింగ్ చేసేవాడిని. ఎలా చేసేవాడు అంటే ఫస్ట్ బిట్ సినిమాలో చూసి, రెండో బిట్ మధ్యలో బిట్లు అలా చూసి, ఒకవేళ బిట్లు మర్చిపోయినా నేను స్వయం కంపోజ్ చేసేవాడు. ఆ మ్యూజిక్లో తేడా లేకుండా, మ్యూజిక్ దగ్గర అయిపోకుండా, మరి ఏదో బిట్ పడాలి కదా అంటే అప్పుడు ఇప్పుడు ప్రజలు లాలేజ్ చేయరు. అప్పుడు లాలేజ్ చేయడంటే మనం ఏటే వస్తాను వాళ్ళు చూడడం తప్ప కానీ ఎక్కడ మిస్టేక్ వచ్చిందో ఆలోచన శక్తి అట్లేదు. అంటే చెప్పేవారు కాదు, చెప్పేవారు కాదు, చూసి వెళ్ళిపోయారు. అది అమ్మో అక్కడ చిరంజీవి చేశాడు ఆ స్టెప్స్ వేస్తాను అంతే, ఆ బిట్టింగ్ చేస్తాను. బిట్టి తేడా వచ్చిందని అప్పుడు అబ్జెక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది కదా, ఇప్పుడు అంతా ఎక్కడ తప్పు అంత అబ్జెక్షన్ చేస్తావు. ఆర్కెస్ట్రా కొన్నిసార్లు ఆర్కెస్ట్రా మీ ఊరు తెచ్చేటప్పుడు మీరే మంచి వాళ్ళ ప్రోత్సహించి మా ఊరు రండి మేము కూడా మంచి సింగర్స్మే తర్వాత మంచి కళాకారులమే మీకు మీకు తోడుగా ప్రోత్సాహంతో మనం అందరం కలిపి చేద్దాం అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు కూడా ఒక కళాకారుడిగా ప్రతి కళాకారుని కూడా గౌరవించండి. ఎటువంటి కళాకారులైనా నా దృష్టిలో పడిపోయారంటే వాళ్ళు గుడిపోయి వచ్చాయి. ఎవరైనా పౌరాణిక నాటకవాడి ఈరోజు వెంకటేశ్వర బెండపూర్ పౌరాణిక నాటకం తెద్దామని తెచ్చియా, సాంఘిక నాటకవాడి అంటే ఆడియా, అక్కడ మనకి ఏదో ఊర్లో తగరపలసో లేకపోతే ఆనందపురం ఏదో మంచి ప్రోగ్రామ్ చూసినట్టు అది వచ్చి అది పడతాను అది పెట్టియాలి.
ఆర్కెస్ట్రా వచ్చినప్పుడు కూడా ఆర్కెస్ట్రా పెట్టుకో. సరే ఏదో ఒక మంచి పాట పాడతారా ఒక చిన్న సార్? ఇప్పుడు ఏం పాటలండి అయిపోయిన తర్వాత ఏదో ఒక చిన్న సార్ అంటే అప్పుడు ఆ ఫీలింగ్ అంటే ఆ ఊహ ఆ ఊహగానంతో పాడండి. అది ఆ స్టేజ్ మీద నుండి గురుగారు మీరు వచ్చి ఒక పాట పాడండి. అదే మొత్తానికి పిలుస్తుంటారు నేను కనిపిస్తే. అవును తప్పనిసరి కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఉత్సాహం ఉంటారు కదా ఆ ప్రజల నమ్మకం కోసం ఒక పాట పాడతాను. ఒక శరణాలు రెండు రెండు పాటలు ఒక్కొక్క శరణాలు పాడండి. అంటే మీకు బాగా నచ్చింది శంకరాభర నుంచి ఒక పాట పాడి పాడి పాడం సార్. శంకర నాద శరీరా వేద విహార జీవేశ్వర శంకర నాద శరీరా పర వేద విహార జీవేశ్వర శంకర. ఓకే సార్. తర్వాత ఈ అమ్మ నాన్న అనే అది ఆర్కెస్ట్రాలో మరి ఆ పాట మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ బిట్టింగ్ కొంచెం తెలిసిందండి కొద్దిగా. అది ఎందుకంటే ఈ మా సృష్టి ధర్మ అమ్మ నాన్న ఆ ఫీల్ కొద్దిగా జనాలకి. మాతృదేవోపమాన్న మాట పిలిచాను పితృదేవోపమాన్న మాట విడినాను నీ కోసం మేమంత నిత్యంగా నీవు చేసిన పాపాలకు శిక్షణ లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్న ఒకసారి నిన్ను తలచి చనిపోవాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా నాన్న అంటే ఇది ఇది ఆర్కెస్ట్రా ఉంటే పడుతుంటాం అన్నమాట ఎట్టు సంగీతం పక్కన ఉంటే. ఓకే ఎనీ ప్రాబ్లం ఓకే ఎందుకంటే ఆడియన్కి అర్థమవుతుంది మా ఫీలింగ్స్. సార్ ఇన్ని నాటకాలు వేశారు ఎంతమందితో జర్నీ చేశారు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతో మంది పెద్దలు ఉన్నారు చాలా చాలా ఉన్నారు ఎందుకు సినిమా తీయాలని మీకు ఆలోచన రాలేదు? సినిమా తీయాలని ఆలోచన అంటే సినిమాలో మహామహానుభావులు అందరూ ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ దగ్గర అంటే మీరు ముందడిగి ఎందుకు వేయలేదు నాకు తెలియదు కానీ అంటే మీరు ఎందుకు చెప్పరు ఎందుకంటే ఎన్ని నాటకాలు వేశారంటే డైరెక్షన్ చేశారంటే చాలా ఫేసెన్స్ ఉంటేనే చేయగలండి సాధ్యం కాదు. మన పక్కూరు వెళ్ళాలంటే మనకు ముందు ఇంట్రెస్ట్ కావాలి తర్వాత మనకు ప్రోత్సాహం కావాలి ఒంట్లో పరిగెట్టాలని కుతూహలం ఉండాలి. ఇన్ని చేసినప్పుడు సినిమా వైపు ఎందుకు మీరు మనసు పెట్టలేదు? సినిమాలో చెయ్యాలంటే క్యాప్టెన్ ఉండాలి సార్. ఫస్ట్ మీరే డైరెక్షన్ డైరెక్టర్ అయి చేసి ఉంటే బాగుంటుంది కదా. ప్రొడ్యూసర్ లేరు ప్రొడ్యూసర్ లేరు ఇప్పుడు మనం చెయ్యాలంటే స్థితిగతులు బట్టి చేయలేము. ఇప్పటికే సాంఘిక నాటకాలకి ఇంచు మించిగా లక్షలు ఆడుతున్నాను. అది అర్థమవుతుందండి ఉద్యోగంలోకి చేశారంటే ఆరపకంట అవ్వాలండి. అది ఇప్పుడు ఉద్యోగానికి డ్యూటీకి వెళ్ళి కేరస్ పడుకొని వెళ్తున్నాడు మా అమ్మ నాన్న కేరస్ పడుకొని డ్యూటీకి వెళ్తానని అనుకున్నారు తెలుసు. నేను రిహార్సల్ చేయాలని తోటలంట పాటలంట వెళ్తుంటాను అప్పుడు చెయ్యి. మరి ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలంటే డబ్బు ఉండాలి. ఈ డబ్బులు లేవు మన దగ్గర. ఈ ప్రోత్సాహం నిర్మాత ఉండాలి. చాలా మంది నాలుగు యాక్టర్లు చాలా మంది ఉన్నారు నటించే యాక్టర్లు అలాగే యూట్యూబ్ లో కూడా రెండు పాటలు చేస్తాము. ప్రజలు ఉద్దేశించి ఒక పాట చేస్తాము. యాస్తులు ఎందుకు వయసు వాళ్ళు ఎందుకు పిల్లలు ఎందుకు కనుక్కున్న వాళ్ళందరూ మోసం చేస్తుంటే మన బ్రతికెందుకు ఒక పాట చేస్తాము. అది రిలీజ్ చేస్తాను అంట. అది స్వామి అనే పేరు అదే పేరా ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయి? అప్పుడు తల్లిదండ్రి పాతకాల మనుషులు కదా నాయుడు చెన్ననాయుడు అప్పలనాయుడు లేదా బంగారనాయుడు ఇలాంటి అని పెడుతుండ్రు. నాకు చెన్ననాయుడు అని పేరు పెట్టారు. అది చిన్నమనాయుడు దేవర చిన్నమనాయుడు నా అసలు పేరు. దేవరే దేవర చిన్నమనాయుడు మీ ఇంటి పేరా? దేవర 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 చిన్నమనాయుడు నా పేరు. అది చిన్నమ తీసి నాయుడు నాయుడు అని అంటుండ్రు. మీరు గుళ్ళపల్లిలో పుట్టారా ఇంకేమైనా పక్క విలేజ్ లేదా మీ తాతగారు అలాగే అక్కడ పుట్టారా? నేను గుళ్ళపల్లిలో పుట్టాను. మీ ఊరు గుళ్ళపల్లి గుళ్ళపల్లిలో పుట్టారు? పుట్టా. మీ అమ్మ నాన్న ఏం చేస్తుండే ఊరు? ఫార్మర్స్ రైతులు.
మరి రైతు ఫ్యామిలీ అన్నప్పుడు మీరు నాటకాలకి వెళ్ళడానికి టైం ఏమైనా ఉండేదా? మరి ఒక పక్క చదువుకోవాలి, వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం చేస్తూ బండి తోలికెళ్ళి కళలు ఇప్పిస్తేవాడు. అలా పాలిస్తాడు మళ్ళీ నాటకాలకే. ఏదో ఏదో ఇంట్రెస్ట్ మేడం. మా ఫాదర్ కూడా నా వెనకాల ఫాలోయింగ్ కర్ర పట్టుకొని వచ్చాడు, మళ్ళీ నన్ను బాధిస్తే తీసుకెళ్ళిపోతుండేవాడు. అప్పట్లో మరలా నా బుద్ధి అంతా ఎంత బేగా అయిపోతే ఊళ్ళకి వెళ్ళిపోవాలి, ఈ పని ఎప్పుడుకో ఇలా తినేస్తాను రెట్లు. మళ్ళీ దెబ్బలు కాస్తే కాసేవాడిని, మళ్ళీ ఓ తాడిపండి ఉండేది, ఇలా వెళ్ళి ఆ తాడిపండి అవతల కేసు వెళ్ళి ఆ డొక్కిటి కేసు వెళ్ళి సలహా అయిపోతున్నాడు. మళ్ళీ అక్కడికి పారిపోతుంటారు, ఎదికిస్తారు, ఎదికిస్ కొట్టిస్తుండే కొట్టిస్తే దెబ్బలు కాసి వాడు అలాగా అది అలవాటు అయిపోయింది. అయినా కళారంగం అవతలేదు, మహాతల్లి కదా కళారంగం అంటే. కళాంతల్లి వంట పడితే అది మనల్ని ఇంకొకదు. ఈ రోజుకి 56 ఇయర్స్. అబ్బా గొప్ప విషయం. 50 ఇయర్ అని ఎంగలా ఉన్నారు అంటే కళామతల్లి అంటే ఎవరైనా కళామతల్లి వంట పడితే వాళ్ళకి ఏజ్ కనిపిస్తుంది, నాకు నిజంగా గొప్ప విషయం. ఆ కళాంతల్లి నమస్కారం. అది స్వామి ఇచ్చినటువంటి వరం, గొప్ప విషయం అది. అయినా ఈ రోజు కూడా గురుగారు మీరు మాకు నాటకం చెయ్యాలి డైరెక్షన్ అంటే నిద్ర మానేసి నీరసం వచ్చిన వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వెళ్తున్నాం. ఈ రోజుకి వెళ్ళి చేస్తామన్నాం, గౌరవంగా చూస్తున్నారు. అందుకని డబ్బులు మనసుని కాదు, నాటకానికి ఇంత తీసుకుంటారని కాదు, వాళ్ళు ఏదో సన్మానం చేస్తారు సరదాగా. మరి సీల్ అన్ని అలర్ట్ సీల్ అయ్యి సన్మానం చేయండి సీల్లే. దూరంగా ఏముంది, స్వతంత్రంలో ఈ రోజు కూడా ప్రజాభిమానంలో పరిస్థితి బాగోలేదు. ఎటువంటి కోటేశ్వరుడైనా కరోనా బలైపోతున్నాడా? ఆస్తి పరుడైనా ఆస్తి ఉన్నాడైనా ఆస్తి ఉన్నాడైనా ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది బలైపోయింది. స్వామి దేవుడు మనం హ్యాపీగా ఉన్నాం ఈ రోజుకి. ఎలా జరుగుతున్నాయి? మీకు ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఇప్పుడు మనం వీడియో చేస్తాం, ఈ వీడియో చూసి మన దేవర స్వామి గుళ్ళేపల్లి సబ్బవర మండలంలో గుళ్ళేపల్లి విలేజ్ లో ఒక దేవరసం అనే వ్యక్తి ఈ వీడియో ద్వారా చూస్తే మీ దగ్గరకు వచ్చి నేను ఒక 1,00,000 రూపాయలు పెడతానండి, మీరు మరి డైరెక్షన్ చేస్తారా అని అన్నారనుకోండి, మీరేం చేస్తారు? చేస్తాను. స్క్రిప్ట్ ఏం కూడా రాస్తాను, అరిటాకులు ఆడదాన్ని ఒక స్క్రిప్ట్ తయారు చేశాను. అవును, అంటే ఆడదాని బ్రతుకు ఏ విధంగా ఉంటుందో సినిమా రూపంలో చేశాను. కూర్పు కూడా ఒకసారి, కూర్పు ఎలా చేయాలి, ఒకసారి హీరో పాట అయిన వెంటనే మళ్ళీ విల్లన్ ఎంటర్ చేయాలి, విల్లన్ ఎంటర్ చేయాలి, కెమెడీ ఎంటర్ చేయాలి, సీన్స్ కూడా బిట్టి బిట్టి తయారు చేశాను. అట్లే సరైన ప్రొడ్యూసర్ దొరకాలి కదా. అదే అంటున్నాను, ఎవరైనా ఒక ఈ వీడియో చూసి మీ ప్యాషన్ నచ్చి మీ యొక్క 2 సంవత్సరాల జర్నీ ఇష్టపడి ఈయనతో దేవర స్వామి గారితో వెళ్తే మనకి ఎంత కష్టమైనా ఇష్టంగా పని అవుతుంది అని అనుకుని ఒక వ్యక్తి వచ్చి 1,00,000 రూపాయలు పెడితే మీరు డైరెక్షన్ చేస్తారా? చేస్తాం చేస్తాం కంపల్సరీ చేస్తాం చేస్తాం. ఎందుకంటే ఎవరు టైం ఎప్పుడు ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. అది ఎందుకంటే సుడిగాలి అంటారు కదా, సుడిగాలి సునామీ, అది డెవలప్ అనేది దేవుడు. అంటే ఇది సుడిగాలి లాగా వెళ్ళిపోతుంటుంది. నేను 45 ఇయర్స్ బిఫోర్ గుళ్ళేపల్లి షూటింగ్ జరిగింది. అవును, ముద్దమందారం. ముద్దమందారం అప్పటికే నాకు విద్యుల మీద చిన్న ఇంట్రెస్ట్ ఉంటుండే కళారంగం మీద. పూర్ణిమ సినిమా వైజాగ్, కోటపాడు షూటింగ్, మన గుళ్ళేపల్లి షూటింగ్. అప్పుడు పూర్ణిమకి బిందు పట్టుకొని రావాలి ఎంట్రన్స్. ఇక్కడ కుర్రోలు చదువుకునే అంటే నేనే, అప్పుడు కూడా కుర్రోలు కూడా కొంచెం ఇమేజ్ కూడా నేనే, అంటే నన్ను చూపించారు. ఫుల్ ఫ్యాట్ వేసారు బాబు అంటే వేసుకొచ్చినాను, షర్ట్ వేసినా. ఈ పూర్ణిమకి నేను సమాధానం చెప్పాలి, పేపర్ పట్టుకొని ఒక 1/2 కిలోమీటర్ పరిగెట్టి లక్ష్మి నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావని చెప్పాలన్నమాట షూటింగ్. ఎన్ని టేక్ చేశారు? టేక్ ఒకటే చేశాను, సింగిల్ టేక్. సింగిల్ టేకే, కానీ మరి ఏమనుకుంటారో సినిమాలో చూపించలేదు, టైం బాగోలేదు, కట్ చేస్తారు. చేయించారు నా చేత. సరే ఫైనల్ గా నాకు ఒక మంచి ఒక సాంగ్, ఒక ప్రేక్షకుల కి మీకు వచ్చిన సాంగ్ ఒక 2 సన్నాలు పాడిస్తే మనం ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. భగవంతుడి రూపం మీద ఒకటి పాడమంట, ఏదైనా మీ ఇష్టమే, ఆడియన్కి ఇంపార్టెంట్. అంటే మీరు ఏది పాడుకున్నా మీ ఇష్టం, ఆడియన్కి ఇష్టపడదు. భక్తిలో ఉన్నటువంటి పాట చేసి మరి కుర్రలు కూడా నాకు ఊరంతా ప్రోత్సాహం అలాగే ఉంటుంది. ఎప్పుడు అవునండి, మీకు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలి, ఏ పనులు చేయాలన్నా మన స్వామి ఉండాలి.
స్వామి ఉంటే కన్సల్ట్ ఇంట్రెస్ట్ గా ఉంటది మొత్తం అంతా పండగ చేయాలని ఇంట్రెస్ట్ తో అంతా సపోర్ట్ చేస్తా. ఒకటి చెప్పాలంటే నేను ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడినప్పుడు మీ మాటకి నేను కదా అయిపోయాను. వాయిస్ అది గాడ్ ఇస్ గిఫ్ట్ మీ, అంటే మీ మాట ఎవరైనా వినకపోయినా పని చేసుకు వచ్చేస్తాను. ఈ పాటలు కొన్ని నేను సొంతంగా తయారు చేసుకుంది. ఒక పాట పాడండి. మట్టిది సల్వా మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా, మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా, మట్టి తీసావా. దానికో సభను కూర్చాను. తల్లి గర్భమును నిన్ను తొమ్మిది నెలలు ఉన్నావా, పెమ్మట నిన్ను గుదిపై వేసి పండుగకు తీసేస్తున్నావా, మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా, మట్టి తీసావా. నాకు ఎంతసేపు ఇంప్రూవ్ చేసినప్పుడు నిజంగా మీకు పాదవందనను, ఎంత పిచ్చుందా మీకు అంటే మీలాగా పత్తి విలేజ్ లో ఎంత ప్యాషన్ తో ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు నిజంగా. మీకు లాస్ట్ గా చెప్పే ముందు ఏంటంటే చెప్పండి సార్, దేవోత్సవం అంటే దయగల హృదయం. అంటే ప్రజలు ఇంకో రకం చెప్తాడు ఇంకో రకం చెప్తాడు కాదు, ఎదుటి వాడు ఆకలి గమనించే శక్తి అనమాట. అవసరమైతే నీకు వస్తుందా అక్కడికి కట్ట. నేను 200 ఏదో పని చేసుకొచ్చినామంటే అందులో ఎవడో ఊళ్ళో కూర్చొని అమయ పొందే వాళ్ళు, ఏముంది ఏం పట్టుకెళ్తాం ఈ భూమి మీద, మనం పుట్టినప్పుడు ఎలా పుట్టో మనకు తెలియదు, రేపు చనిపోయినప్పుడు స్నానం చేయటం మనకు తెలియదు, ఇంతవరకే మనం చేసినంత యాక్టింగ్ కదా. ఇప్పుడు పుట్టినప్పుడు మనకు తెలియదు, చనిపోయినప్పుడు మనకు తెలియదు, మనం ఆడినంతా నాటకం. ఈ నాటకాలను ప్రతికాలం నాటకం జీవితం చేస్తాం. ఏది ఏం చేసినా నాకు ఈ ఇంటర్వ్యూలో నచ్చింది ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలైనా ఆ హీరోలా ఉండడం నాకు చాలా ఆనందం. దేవుడు ఇచ్చిన వరం. ఎందుకంటే నీ కళామ తల్లిని నమ్ముకునే వ్యక్తులు ఎవరైనా చాలా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా. ఎందుకంటే అంటే ఎంత మీరు ఇంటర్వ్యూ చేసినా సరే ఒక విషయం చెప్పాలి కదా, ప్రతి దానికి ఒక సపోర్ట్, ఆ సపోర్ట్ ముఖ్యంగా నా భార్య చేస్తాను. ఒక్కరోజు కూడా లేదు చాలా గొప్ప విషయం నాకు సపోర్ట్ ఈ రోజుకి. అందుకే అందుకే ఎంతలా ఉండడానికి కారణం ప్రోత్సాహం. ఏదేమైనా కళామతాలని బాగా వంట పట్టించుకున్నాను. అంటే మీరు పిండి చాటు నుంచి పారిపోవడం కానీ, ఇంట్లో ఇడ్లు బండి పారిపోవడం కానీ, లేదా అమ్మ నాన్న పిలిచినా పారిపోవడం కానీ, మీ నాన్నగారు కర్ర పట్టుకుని వెనకదలు వచ్చినా పారిపోవడం కానీ, నిజంగా ఆ కళామ తల్లికి బాగా ఉన్నాను. మీకు చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం సార్. బాయ్.